మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఆర్కే బీచ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వైజాగ్ ఆటో ఎక్స్పోను ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య కృష్ణమోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మరి అదేవిధంగా ఈ చక్కని కార్యక్రమాన్ని రేస్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ మేనేజర్ దాడి రవికుమార్ ఆధ్వర్యంలోనే మరి ఏర్పాటు చేయడం జరిగింది. 12 కంపెనీలకు చెందిన వివిధ రకాల కార్లను ఈ ప్రదర్శనలో ఉంచారు. కొనుగోలుదారులందరూ కూడా ప్రతి ఒక్క స్టాల్ని కూడా సందర్శించి వారికి నచ్చిన కార్లు, అదేవిధంగా మోడల్స్, సీటింగ్ కెపాసిటీ, పెట్రోల్ ఆర్ డీజిల్ సామర్థ్యాలను పరిశీలించి వారు ఏదైతే ఇష్టపడతారో అన్నీ కూడా ఒకే చోట అన్ని కంపెనీలు కూడా పరిశీలించి కొనుగోలు చేసుకోవడానికి ఇది ఒక చక్కగా దోహదపడుతుంది. దీంతోపాటు ఇందులో కొన్ని పెట్రోల్ వెర్షన్ ఉన్నాయి, కొన్ని డీజిల్ వెర్షన్ ఉన్నాయి. అంతేకాకుండా సీటింగ్ సామర్థ్యం పెంచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి నాణ్యతా ప్రమాణంగా బాడీ షేపులతో పాటు అనేక రకమైన క్వాలిటీ పరంగా చర్యలు తీసుకున్నారు అన్ని కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి కొనుగోలుదారులకు ఇది ఒక సువర్ణ అవకాశం. అందులో కూడా పాత సంవత్సరం ముగుస్తూ కొత్త సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో చాలా వరకు ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో మంచి మంచి ఆఫర్ చేసిన ధరలు అందుబాటులో ఉన్నాయి. మరి కాబట్టి 12 కంపెనీలకు చెందిన వాహనాలన్నీ కూడా ఒకే చోట లభించడం వల్ల విశాఖ ప్రజలకు ఇటువంటి ఆటో ఎక్స్పోల వల్ల చాలా మేలు కలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, వాహనదారులు, కొనుగోలుదారులు కూడా ఇటువంటి ఎగ్జిబిషన్లను సందర్శించి కొనుగోలు చేసినట్లయితే చాలా వరకు వారికి వారు కోరుకున్న కంపెనీ కారు దొరకడంతో పాటు వారు ఆశించిన స్థాయిలో ధర కూడా లభ్యం కాగలదని మరి ఈ ఆటో ఎక్స్పో 2 రోజుల పాటు మరి నిర్వహించనున్నారు. కాబట్టి ఈ ఎక్స్పో పూర్తిగా విజయవంతం కావాలని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా ఆకాంక్షిస్తున్నాను. ఈనాటి వైజాగ్ ఆటో ఎక్స్పో ప్రారంభోత్సవానికి నేను వచ్చి ఈ ప్రారంభోత్సవం చేసి 12 రకాలైనటువంటి ఆటోమొబైల్ షోరూమ్లు సంబంధించి వివిధ రకాలైన కార్లను ఈ వైజాగ్ ఆటో ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచారు. మరి ఈ వైజాగ్ ఆటో ఎక్స్పో ప్రదర్శనలో ఉంచినటువంటి కార్ల యొక్క ధరలు, మరి వాటి గుణగణాలు, బెనిఫిట్సు, మరి అవసరమైతే ఎవరైతే కారు కొనాలనుకుంటున్నారో వారికి ఆర్థిక సదుపాయము ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. మరి ఇటువంటి ఎక్స్పో ద్వారా ఒకే వేదిక మీద అన్ని రకాల కార్ల మోడల్స్ ఉన్నాయి కాబట్టి వినియోగదారులు ఎవరైతే కార్లు కొనుగోలు చేద్దామనే ఉద్దేశంతో వస్తే వారికి వారి బడ్జెట్ ప్రకారము, వారి అవసరాల దృష్ట్యా ఏ కారు వారికి సూట్ అవుతుంది అన్న దిశగా ఆలోచించే అవసరమైన ఇన్ఫర్మేషన్ను ఈ స్టాల్స్లో ఉండేటువంటి ఈ సేల్స్ పీపుల్ ద్వారా మనము అడిగి ఎటువంటి సందేహాలు ఉన్నా స్పాట్లోనే నిస్సందేహంగా తెలుసుకోవచ్చు. లోన్ సదుపాయం కూడా ఆన్ ది స్పాట్ చేస్తున్నారంటే మరి ఎన్నో భయప్రయాసాలు కోర్చి లోన్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఆ లోన్ కూడా ఇదే స్పాట్లో చేయడం, ప్రాసెసింగ్ చేయడం ద్వారా లోను ఇంట్రెస్ట్ తక్కువ, అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువ పెట్టి ప్రోత్సాహాలు చేస్తున్నారు కాబట్టి వినియోగదారులందరికీ కూడా మేలు జరుగుతుంది. ఇటువంటి ఆటో ఎక్స్పో ద్వారా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.